ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ, అలాగే ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మా మూవీ టీం అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్షమాపణ కోరుకుంటున్నా. బికాజ్ ఆఫ్ చాలా వెయిట్ చేశారు, నేను చాలా వెయిట్ చేయించాను. సో రీజన్స్ ఏవైనా కూడా తప్పిదం నాది. దీని అందరికీ పేరు పేరున నేను క్షమాపణ కోరుకుంటున్నా. ఒకటి, తెలుగు అమ్మాయిగా ఈ సినిమా నేను చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రొడ్యూసర్ జగదీష్ రెడ్డి గారికి, అలాగే డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆఫ్ ఇది మీరు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏం పెట్టుకోవద్దు స్టోరీ మీద. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్కరి లైఫ్లో, ఒక నార్మల్ ఆడియన్ లైఫ్లో ఏదో ఒక చోట ప్రతి ఒక్కరికి ఏదో ఒక దగ్గర ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం. ఏదో ఒక సంఘటన మాత్రం మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలాంటి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమాని చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది, ఆదరించండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, జగదీష్ రెడ్డి గారి గురించి, మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఒక నెలలో చూసుకుంటే మన తెలుగు ఇండస్ట్రీలో చిన్న సినిమాలు చాలా స్టార్ట్ చేస్తున్నారు. అవి ఎప్పుడు ఎలాంటి ఆ సినిమాలు ఎంతవరకు రిలీజ్కి వెళ్తున్నాయి, ఎన్ని మధ్యలో ఆగిపోతున్నాయి, మనందరికీ తెలిసిన విషయమే. చాలా కోటి ఆశలతోని, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తోని స్టార్ట్ చేస్తాం, కానీ అవన్నీ రిలీజ్ వరకు వెళ్తున్నాయా? ఈ చిన్న ప్రయత్నం, ఆ ఈ సినిమా ఈ చిన్న ప్రయత్నాన్ని మన జగదీష్ రెడ్డి గారు ఎక్కడ కూడా ఇది అవ్వకుండా దాన్ని ఒక విక్రమార్కుడు లెవెల్లో పట్టుతో తీసుకొచ్చారు చూడండి ఇక్కడ వరకు. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. అండ్ మా ఈ చిన్న ప్రయత్నానికి మన ఎస్కేఎంఎల్ తరఫున మన ఆదినారాయణ్ గారు ఒక హెల్పింగ్ హ్యాండ్లుగా నిలిచారు చూడండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా, ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనే డిఫరెన్స్ లేకుండా పిలవగానే వచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు సార్. అలాగే మా క్రీ అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి క్యాస్ట్ అందరికీ కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సార్. అండ్ విజయ్ గారు, అలాగే ఇక్కడ మ్యూజిక్ గురించి నాకు ఎందుకో హ్యాండ్స్ షేక్ అవుతున్నా. సరే, మ్యూజిక్ గురించి చెప్పాలి. ఇందులో ఉన్నటువంటి మూడు పాటలు అద్భుతం. పిఆర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇలాంటి పాటలు వస్తాయి నా లైఫ్లో నా కోసమని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాణం పెట్టి రాశారు, థ్యాంక్ యూ సో మచ్. వారు ఇక్కడ లేరు కానీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా టీం అందరి తరఫున. అలాగే డిఓపి రాజశేఖర్ గారు చాలా ఓపికతో చేశారండి. అంటే సెట్లో మేము ఏదైనా మిస్టేక్స్ చేసినా ఏం చేసినా సర్దుకొని చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఫైనల్గా మా డైరెక్టర్ గారు, తనకి ఇది కొత్త సినిమానే, ఐ మీన్ యూట్యూబ్లో చాలా సినిమాలు చేశారు ఆల్రెడీ, తను ప్రూవ్డ్. కానీ ఇక్కడ ఒక సినిమాని చిన్న ప్రయత్నంగా స్టార్ట్ చేసి ఈరోజు ఇంత మంచి సినిమా అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బికాజ్ ఆఫ్ యూ సార్. అలాగే నా తోటి నటీనటులు భరత్ గారు, అపూర్వ గారు, శైలజ, నాగమహేష్ గారు, సుప్రియ అండ్ సునీత మనోహర్ గారు, చాలామంది ఉన్నారు, లక్ష్మణ్ గారు, అండ్ ఇంకెవరినన్నా నేను మర్చిపోయి ఉంటే సారీ. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేస్తున్నాను. అలాగే దీనికి వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్ ప్రతి ఒక్కరు కూడా మా సినిమాని దృష్టిలో పెట్టుకొని, మా కథను దృష్టిలో పెట్టుకొని, మా ప్రొడ్యూసర్ గారి మాట మీరకు ప్రతి ఒక్కరు వాళ్ళ శక్తి మీద ప్రతి ఒక్కరు ఎఫెక్ట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా రవి గారు, మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారండి ఇక్కడ వరకు వచ్చింది సినిమా అంటే మీ ఎఫర్ట్స్ ఉంది, అర్థమవుతుంది, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఎడిటర్ ప్రతి ఒక్కరు అండి, ప్రతి ఒక్కరు వాళ్ళ క్రాఫ్ట్ని అసిస్టెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రొడ్యూసర్ వరకు కూడా, దీన్ని రిలీజ్కి తీసుకున్న ఆదినారాయణ సార్ వరకు కూడా ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎటువంటి ఓ అనే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సినిమా చూడండి, ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఒక అమ్మాయి తన లైఫ్లో ఎంత ఫేస్ చేస్తుంది, ఏం జరిగింది, తన లైఫ్ని ఎందుకు ఇలా చేసుకుంది, తర్వాత ఎందుకు ఎలా రియలైజ్ అయింది, ఇదే అండి సినిమా స్టోరీ. అంటే ఇంతకు మించి నేను ఏం చెప్పొద్దు, ఆల్రెడీ మా శ్రీధర్ సార్ అందరూ చెప్పేశారు. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీడియా ప్రతినిధులందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.